నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ మీడియా, అందులో కేసీఆర్ ప్రభుత్వ డబ్బా తప్ప ఏమీ కనిపించదు. టీఆర్ఎస్ గల్లీ లీడర్ మాట్లాడిన అందులో పెద్దగా వస్తుంది. అలాంటిది హరీష్ రావు మాట్లాడితే రాదా? కానీ రావడం లేదు. నమస్తే తెలంగాణతో పాటు టీఆర్ఎస్ అనుబంధ పత్రికలు టీవీలో హరీష్ రావు వార్తలపై నిషేధం విధించారు. బయటకు తెలియడం లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో తేడా వ్యవహారం ఏదో జరుగుతుంది. ముఖ్యంగా హరీష్ రావు వైపు నుంచి ఏదో ముప్పు ఉందన్న భయం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎక్కువగా కనిపిస్తుంది. హరీష్ ఎవరికీ తెలియకుండా తన రాజకీయ జీవితంలో ఏదైనా పెద్ద స్టెప్ వేయాలని నిర్ణయించుకున్నారా? అది తెలిసే కేసీఆర్ దూరం పెట్టడం ప్రారంభించారా అన్న అనుమానాలు టీఆర్ఎస్లో ప్రారంభమయ్యాయి. ఆయనను రేపో మాపో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటేయబోతున్నారన్న ప్రచారం జోరుగానే జరుగుతుంది. హరీష్పై కేసీఆర్ ఆగ్రహంతో ఉండడానికి కారణం తాను రాజకీయాల నుంచి విరమించుకుంటాడని ప్రకటించడమే అని కొంతమంది అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మాత్రం సీరియస్గా తీసుకున్నట్లున్నారు, కానీ హరీష్ రావును దూరం పెట్టేశారు. తన పత్రికల్లో కూడా మీడియా కవరేజ్ రాకుండా ఆదేశాలు ఇచ్చారంటే విషయం చాలా సీరియస్ అయిందని అర్థం చేసుకోవచ్చు. ప్రజాభిమానంలో హరీష్ ఎప్పుడూ ఒదిగిపోయారు. ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు ఆయనకే వస్తాయన్న ప్రచారం జరుగుతుంది.